సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. బ్రాహ్మణే భ్యో వేద విద్యో దివే దివే నమస్కృరాంగీర్తే దేవత ప్రీణాది. రాత్రమత్తమహర్భవతి సర్వస్యాతే సర్వశ్చరిత్రే సర్వమేవ దేనా ప్రణోతి సర్వం జయతి. శరమనందం భవతి హృదమైశ్వర్యం భవతి హృదమిది హృదం దీర్ఘమాను ఘృతం భీత్వా మధురానుగమినం పితేమ పుత్రమభిరక్షదాదిమో పశ్యతి పుత్ర ప్రజరా మధుభిరమిధునైర్జానతేన దేవం వేద వృజదైనాధిమేమ దేవదన్న వృషభాద్రీశ్వర ఏవ దేవదన్న ఫణిరైనాధిమేమ దేవదన్న భగవాన్ వెంకట ఏవ దేవదన్న శ్రీ శ్రీనివాద పరదేవదన్న శ్రీ శ్రీనివాద పరమంధదన్న శ్రీ శ్రీనివాద కులదేవదన్న శ్రీ శ్రీనివాద పరమాగదన్న భక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదర కమలే సర్వదానలక్ష్మీ దోర్దండే ధీరలక్ష్మీ హృదయ సరసిజ భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నీలగుణగనాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వయత విరయత సామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వ మానుష్యమారోగ్యమావీధాచోహాలు ధాన్యం ధనం మధో బహుమత్ర లాభో సరదో వత్సరం దీర్ఘమాజో ప్రతిష్ట ప్రియ భగవద్ బంధువులారా, ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆయురారోగ్యములతోటి సదావర్తిల్లాలి. ఇంత భవ్యమైన ఈ యాగము మాసాంతం రోజులు చేసి ఇక్కడ పూర్ణాహుతి గంగమ్మ ఒడిలో గోదావరమ్మ ఒడిలో గోదావరి హారతి ఇచ్చేటువంటి ఆ యాగశాలలో ఇంత గొప్పగా అమ్మవారి దయతోటి ఆ ముగ్గురమ్మల దయతోటి ఇంత గొప్పగా జరిగింది. ఈ పుణ్యఫలము ప్రతి ఒక్కరికి దొరకాలి, ప్రతి ఒక్కరికి దక్కాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే శుభం జరగాలని ఆశీర్వదిస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి గురుజీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి మనం ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు వారి ఆశ్రమం ఇంకా అద్భుతంగా ముందుకెళ్లాలి, ధర్మాన్ని కాపాడాలి. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి దేవతలందరికీ నమస్కరిస్తూ ఆ గోదావరమ్మ తల్లికి శిరస్సు వంచి ఆ తల్లి ఒడిలో తీసుకుంది మన పాపాలన్నీ పోయినాయి, కష్టాలు పోయినాయి, అందరి కష్టాలు పోవాలని కోరుకుంటూ అందరికీ బొట్టు వస్తుంది, హోమం బొట్టు, అందరూ ప్రసాదం తీసుకోవాలి. ఇంత దొరికినా అమ్మ ఎంత ఇస్తుందో ప్రసాదం తీసుకొని ఎదురుగా ఆపోజిట్ల రోడ్ అవతలకి గేటు లోపలికి ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకొని వెళ్ళండి, అడావుడి చేయకండి, కొంచెమైనా తీసుకొని వెళ్ళండి. ఈరోజు ప్రసాదం తీసుకుంటే మంచిది. మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, భగవంతుని యొక్క దివ్యానుగ్రహం వలన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి త్రయస్త్రింశత్ కోటి దేవతా స్వరూపమైనటువంటి ఆ దుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం వలన మన గురుగారు తలపెట్టినటువంటి ఈ బృహత్ కార్యము అమ్మవారి యొక్క కృపతో, ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో ఈరోజు మరి ఈ పవిత్రమైనటువంటి తీర్థరాజమనందు సంపన్నమయ్యింది. అద్భుతమైనటువంటి
ఈ కార్యక్రమం ఈ రోజు జరిగింది అంటే మరి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే జరిగింది. ఇది 4 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి గంగమ్మవారికి మహాహారతి. ఎందుకంటే గంగమ్మవారు ఒక ఆత్మస్వరూపముగా చైతన్య స్వరూపముగా అనేకమైనటువంటి జీవరాశులకు, కోట్లాది జీవరాశులకు, మనుష్యులకు, పశుపక్షాదులన్నింటికి కూడా తన యొక్క ప్రాణాన్ని జీవాన్ని ఇస్తూ రక్షిస్తూ వస్తుంది. కనుక ఆ యొక్క భావన చేతే మరి అమ్మవారి యొక్క, సరస్వతి అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ ప్రతిరోజు కూడా ఎన్ని విఘ్నములు వచ్చినప్పటికి కూడా ధూపదీప నైవేద్య మహాహారతులు ఇంతవరకు కూడా వర్షాకాలమైన ఎండాకాలమైనప్పటి కూడా ఎవరు వచ్చినా రాకపోయినా నడుస్తూ వస్తుంది. కనుక మరి ఈరోజు ఈ సంకల్ప బృహత్ కార్యం జరిగింది అంటే మరలా అద్భుతమైనటువంటి, ఇప్పుడే గురుగారు చెప్పారు ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ గంగమ్మ వారికి హారత జరగాలి, మరలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నవరాత్రులకు ముందే ప్రారంభించుకుంటూ దీన్ని ఆచంద్ర తారార్కంగా నడవాలనే సంకల్పంతోనే ప్రారంభించాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించినట్టయితే ఎప్పుడైనా రావచ్చు. 24 గంటలు కూడా ఇక్కడ అమ్మవారికి సేవలు చేస్తూ మన వాళ్ళు ఉంటారు. సాయంత్రం పూట ఈ గంగా మహాహారతి, ఒకరోజు అమ్మాయిలు ఒకరోజు అబ్బాయిలు, వేదం చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పిల్లలు మాత్రమే గంగాహారతనిస్తారు. ఒక 45 నిమిషాల హారతి ఉంటుంది తప్పనిసరిగా. మరలా ఎందుకంటే ఇప్పుడు కొంచెం కరోనా కాబట్టి కొంచెం తక్కువగా ఉంది. మళ్ళా ఈ మహత్ కార్యాన్ని గురుగారు చెప్పినట్లుగా ఒకరోజు ప్రారంభించి అందరూ మీరు ఆ రోజు వచ్చినట్లయితే అప్పటి నుండి దీర్ఘకాలంగా ఎక్కడా విఘ్నాలు రాకుండా ఉండట్లుగా అమ్మవారి ఇంత మహత్కార్యమైనటువంటి మహాయాగాన్ని జరిపించుకున్నాం. ఇటువంటి అమ్మవారు అందరికీ సద్బుద్ధిని సద్భక్తిని కూడా ఇచ్చి సంరక్షిస్తారని భావిస్తూ అందరికీ జై శ్రీవేదం. మళ్ళీ మీరందరూ కూడా మహత్కార్యంలో ఆ యజ్ఞంలో అంటే గోదావరి హారతి ప్రారంభ సమయంలో మీరు వస్తారని భావిస్తూ మరి గురుగారు కూడా దానికి మరి ఏం చెప్తారో చూద్దాం. 1 నిమిషం జై శ్రీవేదం. పూర్ణాహుతి అయి అమ్మవారి అవభృత స్నానమైన మరుక్షణం వర్షం ఆరంభమైంది. వర్షము ఆరంభమైంది మహా అద్భుతం. మనం ఎక్కడ పూర్ణాహుతి చేసినా అమ్మ దయ ఉంది. ఆ అమ్మ దయతోటి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఉదయం నుంచే వర్షం, కుంభకోత వర్షం. చాలా మంది వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు మరి ఇక్కడ పూర్ణాహుతి ఆ అమ్మ ఆపుకుంటదంటే అది నిదర్శనము, మహా అద్భుతము. మరి అందరికీ ఆ యొక్క కుంభవర్ష రూపంలో కనక వర్షాలు కురిపించి ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను. వారు చెప్పేటువంటి గోదావరి హారతికి మనం అందరం కలిసి తప్పకుండా వచ్చి మనంతా సహాయం చేయాలి, మనస్ఫూర్తిగా కోరుకుందాము. అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఇంత చక్కటి కార్యక్రమానికి భగవద్ బంధువులు మరి శతమానంభవతి ప్రేక్షకులు, హిందూ ధర్మం ప్రేక్షకులు, ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు, హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు, హైందవ సాంప్రదాయాన్ని కాపాడేవాళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు.